ట అందరికీ వందనాలు ఏరోనక హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిందని మనం చదువుకుందాం విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచినట్టు స్థిర బుద్ధి గలవడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తిని విడిచిపోయాను చూడండి నేను దినాన మన మూష గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం రోజు ఇరవై ఏడు వచ్చిన కూడా మోష గురించి ప్రస్తావించబడింది ఏమని ప్రస్తావించబడిందంటే విశ్వాసాన్ని బట్టి మోష ఏం చేశారంటే అదృశ్యుడైన వాణిని చూచినట్లుగా స్థిర బుద్ధి గలవడై రాజాజ్ఞకు భయపడక ఐగుప్తిని విడిచిపోయాను అని ఉన్నది విశ్వాసాన్ని బట్టి ఐగుప్తిని విడిచిపోయాను రాజాజ్ఞకు భయపడక చూడండి ఇంగ్లీష్ బైబుల్ ఆంగ్ల బైబిల్లో ఏమనుందంటే మోషే ఐగుప్తిని ద్వేషించి విడిచిపోయెను అని ఉంట ఉన్నది విడిచిపోవడం వేరు ద్వేషించి విడిచిపెట్టడం వేరు ఇప్పుడు విడిచిపెట్టే ఇప్పుడు రామాపురం నేను ఉండేది రామాపురంలో ఈ సహజంగా రేపు ఒక నెల రోజులు ఊరికి ఊరికెళ్ళానుకో రామాపురాన్ని విడిచి నేను నెల రోజులు అవుతుందండి ఇక్కడికి వచ్చేసి అని చెప్తాను మళ్ళీ తిరిగి రాగలను ఎందుకంటే విడిచి వెళ్ళాను కానీ తిరిగి రావాలి అదే ద్వేషించి వెళ్తే నేను మళ్ళీ రావడానికి ఇష్టపడను అందుకోసం విడిచి వెళ్ళడానికి ద్వేషించి వెళ్ళడానికి డిఫరెంట్ ఉంది మోస్ట్లీ ఐగుప్తిని ఎలా ఎలా విడిచిపెట్టాడంటే ద్వేషించి విడిచిపెట్టాడు ద్వేషించి విడిచిపెట్టాడు చూడండి రాజాజ్ఞ అగ్రహానికి భయపడకుండా ఎందుకంటే అప్పటికి రాజు అగ్రం కోపావేశంతో ఉన్నాడు ఎందుకంటే మోషే ఐగుప్తిని విడిచి వెళ్తున్నాడని రాజు అగ్రం అగ్రహం కోపావేశుడైపోయాడు ఎందుకంటే మనము కూడా పాపాన్ని విడిచిపెట్టి మనం ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు పాపానికి జనకుడైన అపవాదిగాడు కోప ఉగ్రేకుడైపోతాడు కోపాన్ని ప్రదర్శిస్తాడు మనము అదేవిధంగా మోషే ఐగుప్తిని ద్వేషించి వెళ్ళిపోయాడు చూడండి దాని అర్థం ఏంటంటే మోషే ఐగుప్తుని ద్వేషించి విడిచాడంటే అర్థం ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత వైపుకు తన జీవితాన్ని కొనసాగించాడు చూడండి మోష రెండుసార్లు ఐగుప్తిని విడిచిపెట్టినట్టు మనం ధ్యానించుకోగలము మొదటిసారి మోష దేవుని పిలుపుని తెలుసుకున్నప్పుడు ఐగుప్తుని విడిచిపెట్టాడు రెండవసారి ఇస్రాయల ప్రజలను కాణాను దేశానికి నడిపించటానికి వచ్చినప్పుడు ఐగుప్తిని విడిచిపెట్టాడు చూడండి రెండు విధ రెండు సార్లు మోష ఐగుప్తిని విడిచిపెట్టాడు ఈరోజు నేను అంటాను క్లుప్తంగా చెప్తున్నాను ఐగుప్తుని ద్వేషించి విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటంటే నువ్వు పాపాన్ని ద్వేషించి విడిచిపెట్టాలి లోకంలో ఏవైతే పాపమని పిలువబడుతున్నాయో ఏవైతే మనుషులకు శాపాన్ని తీస్తున్నాయో ఆ పాపాన్ని ఆ శాపస్పదమైన ఆ క్రియలను ఆ పద్ధతులను నువ్వేం చేయాలంటే ద్వేషించి విడిచిపెట్టాలి మామూలుగా విడిచిపెట్టడం కాదు వాటిని కావాలి ద్వేషించి విడిచిపెట్టాలి ఒక పుణ్యతుడు అగస్టిని అనుకుంటానండి అతడు భయంకరమైన పాపాలు చేసేవాడు ఎక్కువగా స్త్రీలతో సాంగత్యం కలిగి జీవించేవాడు తన తల్లి ఆ పరిస్థితులను చూసి ఆ అగస్టిని కొరకు అగస్టిని కొరకు అనుకుంటున్నాను అగస్టిన్ అనుకుంటాను బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నది బాగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని రోజులైనా మారేవాడు కాదు ఆమె ఎలా ఉపవాసాలు చేసి చేసి తన గదిలో చనిపోయింది చనిపోయినప్పుడు ఆ విషయం కుమార్లు తెలిసి అగస్టిన్ కూడా త్వర త్వరగా వెళ్ళిపోయి చనిపోయిన తల్లి తల్లిగారిని తీసుకొని వెళ్ళిపోయి సమాధి చేశాడు సమాధి చేసిన తోడని మరి ఏమైందో తెలియదండి అతను తల్లిగారు ముగి ఆ ప్రారంభించిన ఉపవాస ప్రార్థన ముగించుకుంటే ఎలా చనిపోయిందో ఆ గడియ నుంచి అగస్టుని ప్రారంభించాడు ఉపవాస ప్రార్థన కాళ్ళకి చెప్పులు లెక్కకుంటా తన ఉపవాస కుపవాస ప్రార్థనలో తీర్మానం కలిగి దేవుని సేవ చేయడం ప్రారంభించాడు ఒక రోజున బజార్లో గుండా దారి గుండా వెళ్తూ ఉన్నప్పుడు అతనితో పాటు పాత జీవితంలో జీవించే స్త్రీ ఎదురుపడి అగస్టిన్ ఐఎం షీ ఐఎం షీ నీ నామెను నీ నామెను అని చెప్తుంటే అప్పుడు అగస్టిన్ అంటాడు నువ్వు ఆమె అయితే కావచ్చు కానీ నేను మాత్రము కాను నేను మాత్రము కాను అని చెప్పేసి వెళ్ళిపోతాడా చూడండి అతడు పాపాన్ని ద్వేషించాడు కాబట్టి మళ్ళీ విడిచిపెట్టిన దాన్ని పట్టుకోవడానికి ఇష్టపడలేదా ఈరోజు నేను అంటే మోష కూడా ఐగుప్తిని విడిచి ద్వేషించి విడిచిపెట్టాడు పరిశుద్ధతలోకి అడుగుపెట్టాడు ఈరోజు నీ జీవితంలో కూడా పాపమని ఏదైతే నీ కళ్ళ కనపడుతుందో బైబిల్ కదా ఏదైతే ఏం చేస్తే పాపం అని చెప్తుందో ఆ పాపాన్ని నువ్వు ద్వేషించాలి ద్వేషించి విడిచిపెట్టినప్పుడు నీ జీవితము పరిశుద్ధతలోకి అడుగుపెడుతుంది నీ జీవితం పవిత్రతలోకి అడుగుపెడుతుంది నువ్వు ద్వేషించి విడిచిపెట్టకపోతే నువ్వు దాన్ని ఆశించే అవకాశం ఉందేమో మామూలుగా విడిచిపెడితే నువ్వు దాని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందేమో అందుకొస్తే మోషద్ద ఐగుప్తిని ద్వేషించి విడిచిపెట్టాడు ఈరోజు కూడా విశ్వాసాన్ని బట్టి ప్రభుని అని ఏసు క్రీస్తు ప్రభునందున విశ్వాసాన్ని బట్టి నీవు పాప నీ సంబంధమైన ఆ ద్వేషించి వాటిని విడిచిపెట్టు అతి పరిశుద్ధమైన విశ్వాసం కలిగి నువ్వు బ్రతుకో విశ్వాసలో మూడు రకాలు సాధారణమైన విశ్వాసము పరిశుద్ధమైన విశ్వాసము అతి పరిశుద్ధమైన విశ్వాసము ఈరోజు నువ్వు పొందుకోవాల్సింది ఏంటంటే అతి పరిశుద్ధమైన విశ్వాసాలకు ప్రవేశించాలి అతి పరిశుద్ధమైన విశ్వాసాలను ప్రవేశించాలి అంటే పాప సంబంధమైన క్రియల పద్ధతులను ద్వేషించి విడిచిపెడితే అతి పరిశుద్ధమైన విశ్వాసము ప్రవేశించి నిత్యము దేవుని మహిమను ధరించి నువ్వు బ్రతకగలవు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజైన పాప సంబంధమైన ద్వేషించి విడిచిపెట్టు అతి పరిశుద్ధమైన విశ్వాసం కలిగి నువ్వు బ్రతుకు నువ్వు దేవుని మహిమ నిత్యము అనుభవించుదివుగా మహాకృప కనికరము కలిగిన దేవ కృపాశి సంపూర్ణ నీకు వందనాలు తండ్రి మోషే ఐగుప్తిని ప్రభా విశ్వాసాన్ని బట్టి ద్వేషించి విడిచిపెట్టి అతి పరిశుద్ధతలోకి ప్రవేశించాడు ఇదిగో ప్రభా మీ ముఖాన్ని వాక్య విన ప్రతి బిడ్డకు కూడా పాపాన్ని ద్వేషించి విడిచిపెట్టి అతి పరిశుద్ధతలోకి ప్రవేశించటకు కృప చూపండి సహాయం చేయండి ప్రతి విశ్వాసకి మీరు తోడుపడండి ప్రతి విశ్వాసం మీరు కాపాడండి ఈ వాక్యం ఉన్న ప్రతి కూడా మీరు రక్షించి వృద్ధిలో చేస్తూ కాపాడమని మన అదునజరైన ఏసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమె